నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, భారతీయ మహిళలు కానీ కువైటీ మహిళలు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో, దయచేసి సోషల్ మీడియాలో ఎవరిని తొందరగా నమ్మద్దండి. నమ్మారంటే కానీ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా కువైట్ లో మనం చూసుకుంటే ఒక అమ్మాయి అయితే స్నాప్ చాట్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అవడం జరిగింది. పరిచయం అయిపోయిన తర్వాత చాలా రోజులు వాళ్ళ స్నాప్ చాట్ లో అయితే మెసేజ్లు చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆ వ్యక్తి మనం చూసుకుంటే ఆ అమ్మాయి తనతో బయటికి రావాలని చెప్పి కోరడం జరిగింది. బయటికి వెళ్లి అలా తిరిగి వద్దామని చెప్పి చెప్పడంతో ఆ అమ్మాయి కూడా ఇన్ని రోజుల నుంచి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి వచ్చేదానికి సరే అనింది. వచ్చిన తర్వాత అతనైతే కారులో ఎక్కించుకోవడం జరిగింది. కారులో ఎక్కించుకున్న తర్వాత అతని యొక్క నిజ స్వరూపం అయితే బయటపడడం జరిగింది. అలాగే ఆ అమ్మాయి ఒంటి మీద అక్కడక్కడ తాకడం, అలాగే ఆమెను ఎలాగంటే అలా మాట్లాడడం, అలాగే నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే గాని ఇంతకు ముందు నీతో చేసిన చాట్లు ఏవైతే ఉన్నాయో, మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో పెడతానని చెప్పి బెదిరించేసి, అలాగే బలవంతంగా ఆమెతో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నం చేశాడు. అలాగే ఆమె ప్రతిఘటించడం జరిగింది. చాలా మంది అమ్మాయిలలో ఆ యొక్క శక్తి ఉండదు, కానీ ఈ యొక్క అమ్మాయి చూసుకుంటే ప్రతిఘటించి అతని దగ్గర నుంచి పారిపోయి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడని చెప్పేసి ఇలా బయటకు వెళ్దామని చెప్తే నమ్మి వస్తే అతను నన్ను కారులో బలవంతంగా లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడని చెప్పేసి ఆమె కేసు పెట్టింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యొక్క వ్యక్తిని అరెస్టు చేసి, అలాగే తాజాగా కోర్టు ముందు హాజరుపరచగా అతనికి కువైట్ క్రిమినల్ కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఎవరైనా సరే భవిష్యత్తులో కువైట్ లో ఆడవాళ్ల జోలికి వెళ్లాలంటే భయపడే విధంగా ఈ తీర్పు ఉందని చెప్పేసి చాలా మంది నెటిజన్లు అయితే కువైట్ క్రిమినల్ కోర్టును ప్రశంసిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా కొత్త వ్యక్తులతో, అమ్మాయిలతో అయినా సరే అబ్బాయిలతో అయినా సరే పరిచయం ఏర్పడుతూ ఉందంటే కానీ ముందు వెనక చూసుకుని 1 కి 10 సార్లు ఆలోచించుకుని ముందడుగు వేయండి. లేకపోతే సోషల్ మీడియాలో ఇటువంటి పంచాయతీలు ఏమి పెట్టుకోకుండా మనం వచ్చిన పని మనం చూసుకుని నేరుగా ఇండియాకు వెళ్లిపోవడం వచ్చింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.